హాయ్ అన్నా, ఈరోజు అయితే మీ ముందుకి కోడి కూర అయితే పట్టుకొచ్చానన్నా. మంచిగా టేస్ట్గా ఉన్న కోడి కూర అన్నా. వీడియోకి మీకు నచ్చితే లైక్ అని సబ్స్క్రైబ్ చేయను అన్నా. నచ్చపోతే చేసేది లేదు, ఏం లేదు. ఓకేనా? బాయ్ అన్నా, చూడండి వీడియో. హాయ్, హలో అన్నా. ఈరోజు కోడి కూర అయితే మీ ముందు తెచ్చానన్నా. చాలా టేస్టీగా ఉండే కోడి కూర అన్నా. ఫస్ట్ అల్లవన్ను ఉల్లిగడ్డ వేసి పేస్ట్ చేసిన మసాలా అన్నా వేస్తున్నానా. తర్వాతకి పచ్చిమిర్చి అన్న అలా బారు బారుగా కోసి వేయాలన్న. తర్వాతకి రెండు టమాటాలు వేస్తున్నానన్న. అవి బాగా పిసకాలన్న అందులోనే. ఫస్ట్లోనే బాగా బాగా పిసికితే మంచిగా టేస్ట్ వచ్చింది అన్న. రెండు టమాటాలు సరిపోతాయన్నా. నేను 1/2 కేజీ చికెన్ తెచ్చానన్న కోడి కూడా. దానికి సరిపడా కారం పసుపు వేయాలన్నా. నేను స్పూన్ అయితే నాకు అర్థం కాదన్న, అందుకే చేతి వేసుకుంటున్నాను. మీ ఇష్టం వేయాలని వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ అన్నా దానికి సరిపడా. ఏ ఆయిల్ అన్న వేసుకోవచ్చు. నేను రిసిగోలు వేసుకున్నాను. అలా కలిపితే ఇంకా టేస్ట్ వచ్చిందనా. సాల్ట్ అనా అంటే ఉప్పు అంటారనా? ఉప్పు సాల్ట్ అంటారు. అలా అంటున్నాను. గ్యాస్ మీద కాయ వేటేస్తున్నానా డాక. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూడాలన్నా. ఇదేనా? ఒక 10 నిమిషాలు అయిందో తిప్పుతున్నావునా? పది నిమిషాలు నేను సిమ్లో నెట్టానన్నా, ఆయిల్ వేయట్లేదు. ఒకసారి ఆయిల్ పెడితే ఏమైందంటే మారిపోతూ ఉండదన్నా. సిమ్లో పెట్టాలా? సిమ్లో పెడితే నీళ్ళంతా ఇంకిద్దనా? నీళ్ళంతా ఎక్కువ వచ్చేసి ఇంకిపోతుంది మొత్తం. చింతపండు అన్నా లైట్గా. రసం అందులో వేయాలన్నా. ముక్క గట్టి ముక్క ఎమ్మటిని ఉడికిద్దన్నా. ఇదిగోనా ఇప్పుడు చింతపండు నీళ్ళు అలా వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పాలన్నా. ఇంకా మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల నుంచి దాన్ని ఎక్కువ ఉంచకూడదు. ఇక 5 నిమిషాలు అయిపోయిందన్నా. ఇకన్నా మసాలానో కొత్తిమీర అన్నా లాస్ట్ ఫైనల్. ఇక కొద్దిగా గ్రేవీ ఉంచుకుందాం అనుకున్నాను, కానీ ఇంట్లో ఇద్దరే ఉన్నాం గ్రేవీ ఎందుకు కానీ. కొద్దిగా ఫ్యామిలీ ఎక్కువైతే గ్రేవీ పెట్టుకోవచ్చు అన్న. ఇద్దరే ఉన్నాం కాబట్టి మాకు గ్రేవీ అవసరం లేదు. నెక్స్ట్ అలానే వండుకోవచ్చు. అలా కలిపేసుకుంటే అయిపోయింది అనగ. ఓకేనా? డన్ అన్నా. అన్నంలో వేసుకుంటున్నానన్నా. నేను తినుకుంటా వీడియో ఎలా చూపిద్దాం అనుకున్నా. ఈ టైంలో కరెంటు పోయిందన్నా, అందుకనే మామూలుగా ఒకనే అయితే.
చాలా అంటే చాలా సూపర్గా ఉందన్నా. టేస్ట్ కానీ మొత్తానికి అదిరిపోయిందన్నా. అంటే ఏది తక్కువ ఏది ఎక్కువ అన్నది ఏం లేదు, లైట్గా అన్న అలాగా సరిపోయిందన్నా. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న, ప్లీజ్ అన్న. బెల్ సింబల్ని యాక్టివ్లో పెట్టుకున్నాను అన్నింటికన్నా ముందు వచ్చి.